దమ్ముంటే ఉంటే లోక్సభను రద్దు చేయండి ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధమే బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్ తెలంగాణపై మోదీ సర్కారుకు కక్ష ఇప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదు బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోం బదిలిస్తే భరించలేరు రాష్ట్ర అభివృద్ధి కోసమే అప్పులు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ఇచ్చిండ్రు దమ్ముంటే లోక్సభను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ బీజేపీకి సవాల్ చేశారు లోక్సభను రద్దు చేసి వస్తే ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని ప్రకటించారు తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన లేదని స్పష్టం చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడితే తాము అలాగే మాట్లాడితే తాతలు తండ్రులు గుర్తుకు వస్తారని హెచ్చరించారు శనివారం నిజామాబాద్ లో యాభై కోట్ల వ్యయంతో నిర్మించనున్న కళాభారతికి ఆయన శంకుస్థాపన చేశారు అలాగే కమాన్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జ్ ప్రారంభించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం పార్లమెంటును రద్దు చేసి వస్తే ముందస్తుకు తాము సిద్ధమేనన్నారు ఎన్డీఏ సర్కార్ దివాలు కోరు ప్రభుత్వం అని తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అన్నారు రాష్ట్ర ఏర్పాటు తర్వాత మోదీ సర్కారు ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని కొత్తగా జాతీయ స్థాయి సంస్థలను మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు విభజన చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ఇచ్చిండ్రు వీళ్ళిద్దరి మధ్య ఈ రాష్ట్రం ఎట్లా నాశనం అవుతుందో మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎంత దరిద్రమైన రాజకీయం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఎంత నాశనం అవుతుందో నేను చెప్తా నాగోబా జాతర దేశంలో అతి పె అతి పెద్ద రెండవ ఆదివాసీల జాతర ఆదిలాబాద్లో జరుగుతుంది ప్ర ఎప్పుడూ చరిత్రలో లేనిది ఈసారి అక్కడికి కేంద్ర మంత్రి వచ్చిండు కేంద్ర మంత్రి ఆ జాతరకు వచ్చిండు ఇక పాపం ఆదివాసీల సంతోషంగా అది ఇక కేంద్ర మంత్రి వచ్చిండు మాకు ఏదో చేసిపోతాడు అని చెప్పేసి ఎంత సంతోషపడాలో అంత సంతోషపడ్డారు వచ్చిండు వచ్చిండు కేంద్ర మంత్రి వాళ్ళు కొన్ని డిమాండ్లు పెట్టిండ్రు వాళ్ళు ఆదివాసీ పుణ్యక్షేత్రాల అభివృద్ధి ఉమ్మడి జిల్లాల ఆదివాసీల అభివృద్ధి పదివేల కోట్ల ప్యాకేజీ జీవో త్రీ అమలు త్రీ వన్ సెవెన్ జీవో రద్దు గిట్ల కొన్ని డిమాండ్లు ఆయన ముందు పెట్టిండ్రు ఇంక పాపం అనుకున్నారు ఇన్ని పది పెట్టినాం కదా ఒకటైనా కేంద్ర మంత్రి చేసిపోతాడు మా జాతరకు వచ్చిండు కదా ఏ ఏం ఏం ఆశ ఉంటుంది ఒక ఒక మంత్రి నా ఊరికి వస్తే ఏముంటుంది నా ఊరికి ఏదో పది రూపాయలు ఇచ్చిపోతాడన్న ఆశనే ఉంటుంది కదా నాగోబా జాతరకు చరిత్రలో మొదటిసారి వచ్చిండు ఎంపీ కూడా బీజేపీ ఎంపీ ఉన్నాడు కదా ఇక మాకు నిధుల బరదా వారుతుందని ఆ మాయకులు అనుకున్నారు ఆయన మొత్తం వీళ్ళు చెప్పిన నిన్నాడు త్రీ జీరో జీవో నెంబర్ త్రీ అమలు త్రీ వన్ సిన్ జీవో రద్దు పదివేల కోట్ల ప్యాకేజీ ఆదివాసీల పుణ్యక్షేత్రాల అభివృద్ధి ఇట్లన్నీ ఉన్నాడంట ఇని మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక చేస్తామని చెప్పిపోయిండట మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక చేస్తాము ఇక్కడ దరిద్రమైన పాలన ఉన్నది కుటుంబ పాలన నాలుగు బూతులు బి టిఆర్ఎస్ను తిట్టి మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పేసి చల్లగా నీళ్లు పోసి పోయిండు ఈయన పోయిన ధర వీళ్ళు తిట్టుకున్నారు మా ఓ బెటర్లే వీళ్ళకంటే అని చెప్పి తర్వాత వీళ్ళు పోయినరు ఈ ఇంద్రకరణ్ రెడ్డి ఆమె గిరిజన మంత్రి ఉన్నది కదా ఆమె ప్రతి ఆనవాయితీ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత అంతా కూర్చొని మాట్లాడుకొని అక్కడున్న సమస్యలేంటి ఆ ఏరియాలో ఉన్న సమస్యలేంటి జాతర అయిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ మంత్రులు అక్కడున్న అధికారులు గిరిజన వాళ్ళు ఆదివాసీలంతా కూర్చొని అక్కడ సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలను ఎంతవరకు నెరవేర్చగల సమస్యలు ఉంటే అప్పటిదప్పుడు ఆ సమస్యలు నెరవేర్చడం లేదా వాటికి కొత్త హామీలు ఇవ్వడం గిట్లా ఉంటుందట ఆ బీజేపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ టీఆర్ఎస్ మంత్రులు వచ్చారు వస్తే వీళ్ళకి ఎప్పటిలాగా ఆడవాయితీ ప్రకారం కూర్చొని సమస్యలు ఏందని చెప్తే వాళ్ళు బీజేపీని బనభూతులు తిట్టి ఆ ఇద్దరు మంత్రులు ఏది హామీ ఇవ్వకుండా లేచిపోయిందట అక్కడ ఆదివాసీలు అనుకుంటున్నారు ఈ ఈ రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నాగోబా జాతరని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ విమర్శల వేదికగా మార్చుకున్నాయి తప్ప మాకు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రావాల్సినవి కూడా రాకుండా పోయినాయి సో ఈ రెండు పార్టీలు నాగోబా జాతరను ఒక రాజకీయ వేదికగా మార్చుకొని ఆయన కేంద్రం నుంచి వచ్చి టీఆర్ఎస్ని తిట్టడం వీళ్ళు ఇక్కడ నుంచి పోయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీని తిట్టడం బీజేపీలో వచ్చి బీఆర్ఎస్ని తిట్టడం సో ఇదొక్క ఉదాహరణ నాగోబా జాతర ఆదివాసీల పరిస్థితే పోడు భూముల పట్టాలు కూడా అడిగినట ప్రతిదానికి ఆయన కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తామని ఆయన వీళ్ళేమో పోయి బీజేపీని తిట్టడం సో ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు చేస్తున్న అరాచకాలకు ఇదొక్కటే ఉదాహరణ ఇదొక్కటే ఉదా నాగోబా జాతరనే ఒక ఉదాహరణ అక్కడ ఆదివాసీలు ఎదుర్కొన్న సమస్యలే గిరిజనులు ఎదుర్కొంటున్న పరిస్థితులే ఉదాహరణ సో ఈ సవాళ్ళు ఇవన్నీ ఎలక్షన్ దాకా ఈ డ్రామాని హిట్లాగే కంటిన్యూ చేస్తారు ఈ డ్రామాను ఇట్లాగే కంటిన్యూ చేస్తారు ఎక్కడవా లిక్కర్ స్కామ్ ఎక్కడవా లిక్కర్ కేసు ఎక్కడవా ఫామ్ హౌస్ కేసు ఇగో ఇట్లా పెద్ద నోరు వేసుకొని పొంకొన పోతూ సొల్లు మాటలు చెప్తూ ఇక ఇవి వెళ్ళి కేటీఆర్ అవి వెళ్ళి బండి సంజయ్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ వాటికి ఆదు లేదు పొద్దు లేదు వాటికి దానికి మళ్ళీ చర్చకి వీళ్ళు ఇద్దరు చర్చకి రారు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళు రూపాయి వీళ్ళు రూపాయి తీసుకురారు ఉట్టి ఇవెంత ఊకే జనాల్లో హైప్ క్రియేట్ చేసుకొని ఓట్లు దండుకోవడానికి తప్పించి వీళ్ళు చేసేదిలే సచ్చేదిలే సూసిరిగా నాగోబా జాతరల పరిస్థితి ఏందో అంత రాష్ట్రం అంతా కూడా గదే